భర్తలు భార్యలను కొట్టడం న్యాయమేనా అని అడిగితే ఏం చెబుతారు? అదీ మరి ఆడవాళ్లను అడిగితే? ఊహించండి, మీ ఊహలన్నింటిని తలకిందులు చేస్తూ భర్తలు భార్యలను కొట్టడం న్యాయమేనంటున్నారు మెజారిటీ మహిళలు. కాకపోతే కొట్టే సందర్భాన్ని బట్టి సమర్థించారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, జమ్మూ కాశ్మీర్ నుంచి త్రిపుర వరకు దాదాపు అన్ని రాష్ట్రాల మహిళలది ఇదే అభిప్రాయం. తాజాగా నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21లో ఇదే విషయం వెల్లడైంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో భాగంగా 18 రాష్ట్రాల్లోని మహిళలు పురుషుల నుంచి అభిప్రాయాలు సేకరించగా భర్తలు భార్యలను కొట్టడం న్యాయమేనని చెబుతున్నారు. అందులో భర్తలు భార్యలను కొట్టడాన్ని సమర్థించిన వారిలో కొన్ని రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు. తెలంగాణలో అత్యధికంగా 83.8% మహిళలు, 70.4% పురుషులు భర్తలు భార్యలను కొట్టడాన్ని సమర్థించారు. హిమాచల్ ప్రదేశ్లో అత్యల్పంగా 14.8% మహిళలు, 14.2% పురుషులు సమర్థించారు. మిగతావి రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో 83.6% మహిళలు, 66.7% పురుషులు, కర్ణాటకలో 76.9% మహిళలు, 81.9% పురుషులు, నాగాలాండ్లో 23.9% మహిళలు, 34.4% పురుషులు, త్రిపురలో 29.5% మహిళలు, 21.3% పురుషులు సమర్థించారు. అస్సాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, కేరళ, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఎలాంటి పరిస్థితుల్లో భర్తలు భార్యలను కొడతారనే దానికి 7 పరిస్థితులతో ప్రశ్నావళిని రూపొందించారు. భార్య ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లడం, ఇంటిని పిల్లలను పట్టించుకోకపోవడం, భర్తతో వాగ్వాదానికి దిగడం, సెక్స్కు అంగీకరించకపోవడం, వంట సరిగ్గా చేయకపోవడం, భార్యను అనుమానించడం, ఆడపడుచుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం వంటి కారణాలను అడిగారు. వీటిలో చాలామంది మహిళలు ఇంటిని పిల్లలను పట్టించుకోకపోతే, ఆడపడుచుల పట్ల మర్యాదగా ప్రవర్తించకపోతే కొట్టడం న్యాయమేనన్నారు. అనుమానంతో కొట్టడాన్ని మాత్రం తప్పుబడుతున్నారు. మహిళా హక్కుల కోసం పోరాడే కొన్ని స్వచ్ఛంద సంఘాలు మాత్రం సర్వే ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మహిళలు అంటే భర్తకు పిల్లలకు సేవ చేయడమేనని, పితృత్వపు భావజాలాన్ని మహిళల మనసుల్లోకి జొప్పించారని ఆరోపిస్తున్నారు.